తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చురుగ్గా వ్యవహరిస్తారు. కీలకమైన వ్యవహారాలను గతంలో చేసిన విధంగానే పూర్తి చేయగలుగుతారు. మేధస్సుకు పదును పెట్టి అవకాశాలను నేర్పుగా అందిపుచ్చుకోగలుగుతారు. రుణభారాన్ని దించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీ లేక ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. ప్రజా సంబంధాలు మరింతగా విస్తృతపరచుకోగలుగుతారు. కార్యాచరణ మెరుగ్గా ఉంటుంది. అయితే మాటల కారణితో బోల్తా కొట్టించే వారితో తగు జాగ్రత్తగా మెలగండి. మరుగున పడ్డాయనుకున్న కొన్ని ఇబ్బందికరమైన అంశాల్లో మళ్లీ కదలిక ఏర్పడుతుంది. వాటిని ఎలా ఎదుర్కోవాలని చెప్పి ఆలోచిస్తారు. వివాహాది శుభకార్యాలని సానుకూలపరచుకోగలుగుతారు. చాలా సందర్భాల్లో అదృష్టం మీద భారం వేయకుండా కష్టించి సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. నిత్యం అర్ధనారవతులతో అష్టమూలికా ధైర్యంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన.